పవన్ కళ్యాణ్కి జగనే ప్రథమ శత్రువ ఇది తేల్చి చెప్పాల్సినటువంటి సందర్భం ఎందుకంటే బీజేపీకి మీకు మధ్యన బంధం లేదని తేల్చి చెప్పండి జగన్ గారని పవన్ అంటున్నారు నిజమే లేదు అనేది తేల్చి చెప్పడం అనేది ఆల్రెడీ మొన్న కూడా చెప్పారు ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు రేపు పొద్దున పోటీలో ఓపెనింగ్ కనబడుతుంది రహస్య బంధాలు అనేటువంటి దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేరు ఈవెన్ పార్టీల రహస్యంగా ఉంటే ఓట్లు వైసీపీ వాళ్ళు వెళ్ళి బీజేపీకి వేయరు బీజేపీ వాళ్ళు ఎవరు వెళ్ళి వైసీపీకి వేయరు సరే రేపు పొద్దున ఎన్నికలైన తర్వాత పొత్తు అంటే ఓపెన్గా అని చెప్పారు ఈవెన్ కాంగ్రెస్ ఇస్తానన్నా బీజేపీ ఇస్తానన్నా ఎవరు హోదా ఇస్తానంటే అనేటువంటిది కాబట్టి అందులో పెద్ద ఇష్యూ ఏం లేదు కాకపోతే ప్రధానమైనటువంటి టార్గెట్ జగన్నే చేసుకుంటూ మొన్న రాయలసీమ టారు అంతకుముందు క్రితం ఆవిర్భావ సభ సందర్భం నుంచి తెలుగుదేశం పార్టీతో పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు తెలుగుదేశంకి సంబంధించినటువంటి అవినీతి అంశాలని రోజు ప్రతి చోట ఫేస్బుక్ వీడియోలు అన్నిట్లో కూడా పెట్టారు అట్లాగే తెలుగుదేశం అనుకూల మీడియా పవన్ని ఒక రకమైనటువంటి బ్యాన్ చేసింది పవన్ వార్తల్ని ప్రొజెక్ట్ చేయలేదు పవన్ని దెబ్బతీయడానికి రోజుల తరబడి టీవీ డిబేట్లు పెట్టారని ఆయనే నిన్నటి సభలో కూడా ప్రస్తావించారు అదే ఛానళ్లు నిన్న మళ్ళీ హైలైట్ చేయడం ప్రారంభించినాయి ఈ మధ్యన ఆయన మీద విమర్శలు తగ్గించినాయి ఇంకొక పక్కన వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి రాయలసీమలో అనంతపురం టచ్ చేయకపోవడం కావచ్చు ఇతరత్ర తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి చోట్లకు సంబంధించినటువంటి వాటిట్లదే అని పక్కకెళ్లారన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేనకు సంబంధించి నేరుగా పవన్నే జగన్నే టార్గెట్ చేస్తూ పవన్ ఉపన్యాసాల నేపథ్యంలో రానున్న రోజుల్లో వైసీపీ వర్సెస్ జనసేన అని ఎందుకంటే ఈవెన్ ఇద్దరు కార్యకర్తలు కూడా ఉడుగు రక్తం కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంలో మాములుగా తిట్టుకోవట్లేదు పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు చివరికి ఈ ఇద్దరు ఇట్లా తిట్టుకోవడం వల్ల మూడవ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుంది అన్నటువంటి ఫీలింగ్ కూడా మొన్న దాకా వచ్చింది ఈ మధ్యలో సర్దుకున్నారంటే మళ్ళీ బిగినైంది ఇప్పుడు జనసేన కార్యకర్తలు తెలుగుదేశాన్ని మొన్నటిదాకా దాకా చంద్రబాబు అవినీతి గురించి టార్గెట్ చేసిన వాళ్ళందరూ గత కొన్ని రోజులుగా జగన్కి సంబంధించినటువంటి పాత కేసుల అంశాలే రైజ్ చేస్తున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రొజెక్ట్ చేస్తే దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో వీళ్ళకి సంబంధించి బీజేపీ వైసీపీల మధ్యన పొత్తు ఉందో లేదో అండర్స్టాండింగ్ ఉందో లేదో ఓపెన్ చేసి ఎట్లా చెప్పాలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రథమశత్రువు జగన లేకపోతే బాబా అన్నది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరి మీద నాకు శత్రుత్వం లేదు అంటే యువతలలో కూడా ఎవరికి శత్రుత్వం లేదు కాబట్టి రేపటి పోటీదారు ఎవరు ఎవరి మీద గెలవాలి వైసీపీ మీద జనసేన గెలవాలనుకుంటుందా టీడీపీ మీద జనసేన గెలవాలనుకుంటుందా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అన్ని చోట్ల పోటీ చేయాలి టీడీపీ మీద గెలవాలి రాష్ట్రంలో కొన్ని చోట్ల పోటీ చేస్తే టీడీపీ మీద గెలుస్తాం అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు ఆ నియోజకవర్గాలకే పరిమితం ఉంది అప్పుడు రాష్ట్ర స్థాయి పోటీదారు కాదు అంటే ముఖ్యమంత్రి కావాలనుకుని ముఖ్యమంత్రి అయితే ఇవి అని మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర స్థాయిలో విస్తరించుకుని చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఉంటే జగన్నే టార్గెట్ చేస్తే కనుక జగన్ని బలహీనపరిచి అధికార పక్షాన్ని అధికారంలోకి మళ్ళీ ఎక్కించడం ద్వారా అవసరమైనటువంటి మద్దతును తాము ఇవ్వడం ద్వారా అన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్తుంది కాబట్టి శత్రువు జగన లేకపోతే బాబా అన్నది కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం పవన్కు ఉంది